హాయ్ హలో వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. మనం ఈరోజు ఒక సింగర్ దగ్గర ఉన్నాము. ఆయన పేరు సాయి సన్విత్. హాయ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. మీ వాయిస్ వింటేనే అసలు సమంత గారు గుర్తొస్తున్నారు. మీ వాయిస్ విని సమంత గారు మీకు ఏమైనా కాల్ చేశారా? ఏమో ఇంకా చేయలేదు. అంటే చేస్తారు అనుకుంటున్నారు? ఏమో చూడాలి. ఓకే. అంటే మీరు సింగింగ్ అంటే నేను చూశాను కొన్ని వీడియోస్ మీవి, చాలా బాగా పాడుతున్నారు. అసలు చిన్నప్పటి నుంచి మీకు సింగింగ్ వచ్చా? అంటే పాడుతున్నారు? థర్డ్ క్లాస్ నుంచి నేను పాడుతున్నాను. ఓకే. అంటే థర్డ్ క్లాస్ నుంచి స్కూల్లో పాడడం. అండ్ సిటీ కేబుల్ వాళ్ళు ఉంటారు కదా, అవునవును, వాళ్ళు పెట్టిన కాంటెస్ట్లకి అండ్ కొన్ని కొన్ని కాంటెస్ట్లకి వెళ్ళి పాడడం అలా. అంటే 2012లో మా టీవీ వాళ్ళు పెట్టారు కదా, అది సాయిబాబా గీతామృతం అని నాగార్జున సార్ది ఒక మూవీ వచ్చింది సిటీ సాయి, ఆ కాంటెస్ట్కి వెళ్ళాను. అండ్ ప్యారడీ సాంగ్స్ కాంటెస్ట్కి వెళ్ళాను, కానీ అంతగా సెలెక్ట్ అవ్వలేదు. ఓకే. మీ ఊరు ఎక్కడ? మాది వైజాగ్. వైజాగ్. ఓకే. అమ్మ వాళ్ళు ఏం చేస్తారు? అంటే అమ్మ హౌస్ వైపు, నాన్నగారు వచ్చి రాడ్బెడింగ్ ప్రజెంట్, ఇద్దరు లేరు, చనిపోయారు. ఓకే. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు ఇద్దరు అక్కలో కన్నయ్య. ఇప్పుడు మీతోనే ఉన్నారా? అంటే మీరు ఇప్పుడు హాస్టల్లో ఉన్నారని విన్నాము, అందుకే అడుగుతున్నాను. లేదు, వాళ్ళు వైజాగ్లో ఉంటున్నారు, నేను ఇక్కడ ఉంటున్నా. అంటే చిన్న మిస్అండర్స్టాండింగ్స్ దానివల్ల వాళ్ళకి నాకు కొంచెం అంటే నా వాయిస్ అండ్ నా సింగింగ్ ఇష్టం లేదు ఆ రకంగా. నేను అంటే నాకు పాటలు అంటే చాలా ఇష్టం, అందుకని బయటకు వచ్చేసా ఇంట్లో. ఓకే. మీరు చిన్నప్పటి నుంచి పాడుతున్నాను అని అన్నారు కదా, అంటే ఫుల్గా ఎప్పుడు నేర్చుకున్నారు, అంటే నేర్చుకుంటున్నారా ఇప్పుడు? యా, ఇప్పుడు నేర్చుకుంటున్నా. చిన్నప్పటి నుంచి నేను ఓన్లీ వినడం పాడడమే అంతవరకే, కానీ నేను ఈ మధ్య కొంచెం స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇస్తున్నాను అండ్ ఆల్బమ్ సాంగ్స్ పాడుతున్నా, అందుకోసమని కొంచెం నా బ్రీతింగ్ కంట్రోలింగ్ కోసమని కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నాను అన్నమాట. అయితే మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక సాంగ్ పాడండి. లేదని చెప్ప నిమిషము చాలు, లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి. ఏమి చెయ్ మందువే గంధ పొగాలిని తలపులు ఆ పూట, న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల పదులంటే మౌనమా మౌనమా. చెలియా నాలో ప్రేమను తెలుప ఒక గడియ చాలులే, అది నేను రుజువే చెయ్యా నూరేలు చాలవే. లేదని చెప్ప నిమిషము చాలు, లేదన మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి. ఏమి చేయమందువే ఏమి చేయమందువే గంధపు గాలిని తలపులు ఆ పూట, న్యాయమా న్యాయమా. మీ చదువు అంతా ఎక్కడ? నాది చదువు అంతా అమలాపురంలో కొంత అయింది, ఆ తర్వాత వైజాగ్లో అయింది. ఎంతవరకు చదువుకున్నారు? ఇంటర్ వరకు చదువుకున్నాం. ఓకే. మీరు 3 ఇయర్స్ నుంచి బయట ఉన్నారు, సో అప్పుడు ఏం చేసి ఏం చేశారు? అంటే అసలు నేను అసలు బయటకు వచ్చేసింది సూసైడ్ చేసుకుందామని వచ్చాను, కొన్ని ప్రాబ్లమ్స్ వాయిస్ వల్ల అన్ని రకాలుగా. ఆ తర్వాత నేను కొంతమంది ఫ్రెండ్స్ మోటివేషన్ వల్ల బయటకు వచ్చాను, కానీ వాళ్ళకి చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వచ్చేసా. బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ నాకేం తెలియదు, హైదరాబాద్లో ఎవరూ తెలియదు ఇక్కడ. అలాగే బయటకు వచ్చేసి ఇక్కడ హాస్టల్లో జాయిన్ అయ్యాను. 2000 రూపాయలు తెచ్చా ఇక్కడికి, నా దగ్గర చేతిలో రూపాయి లేదు, ఎందుకంటే ఛార్జెస్ అయిపోయి ఇక్కడ 3 డేస్గా సరిపోయింది అమౌంట్ హాస్టల్ పే చేయడానికి అండ్ తిండికి. ఆ తర్వాత ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, ఇంటికి వెళ్ళడానికే ఏం చేయాలో అర్థం కాలేదు.
అంటే వచ్చేసి చాలా రోజులైంది అప్పటికే నాన్న కోపం ఉంటుంది వాళ్ళకి. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్తే నేను ఇప్పుడు చేత కాక వెళ్ళిపోయినట్టుగా వాళ్ళ దగ్గర నేను నాకు పేరు పోతుంది, అది కూడా ఇష్టం లేదు. ఎన్ని రకాలుగా ఆలోచించాను, కష్టమైతే పడాను పోతే పోయాను అనే ధైర్యం చేసి ఉండిపోయానమాట. అది కూడా బస్ స్టాప్లోని అట్లా ఉన్నాను. జాబ్స్ వెతుక్కోవడానికి చాలా చోట్లకి వెళ్ళాను, కొంతమంది ఇవ్వలేదు అంటే విచిత్రంగా చూసేవారు అనమాట నా వాయిస్ చూసి. ఇంకెక్కడి నుంచి బయటకు వచ్చేసా అలా. ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్లో నేను వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా, అక్కడ వెయిటింగ్ హాల్లో అంటే క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళకి వాళ్ళని వన్ పేషెంట్ని ఉంచుతారు క్యాన్సర్ పేషెంట్తో, ఇంకో పర్సన్ బయట వెయిటింగ్ హాల్లో ఉండొచ్చు, నైట్ కూడా అక్కడే స్టే చేయొచ్చు పడుకోవచ్చు. అక్కడ నేను ఉండి నైట్ టైం పడుకోవడం, మార్నింగ్ లేచి అక్కడి నుంచి బయటకు వచ్చేసి జాబ్ కోసం వాటి కోసం ట్రై చేయడం. ఫైనల్గా జాబ్ వచ్చిందా? నాకైతే జాబ్ అయితే ఆ హాస్పిటల్లో హౌస్ కీపింగ్ వర్కర్స్ ఉంటారు కదా అలా వచ్చిందనమాట. హౌస్ కీపింగ్ వర్క్ జాయిన్ అయ్యాను. అంటే నేను చదువుకునే ఇంటర్కి జాయిన్ చేశాను. అంటే నేను అక్కడ ఫుడ్ తినకుండా చాలా నెల నుంచి 3 నెలలు అక్కడే ఉన్నాను హాస్పిటల్లో. కొంచెం క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఇస్తారు కదా కొంతమంది ఫౌండేషన్స్ వాళ్ళు, అవి తింటూ అలా ఉండడం. అక్కడ ఒక క్యాన్సర్ పేషెంట్ వాళ్ళ మదర్ ఇదంతా గమనిస్తున్నారనమాట నన్ను. అయితే ఒకరోజు సెక్యూరిటీ గార్డ్ వచ్చి నన్ను బయటకి గెంటేస్తున్న సమయంలో ఎవరు అనుకుంటున్నా మా తమ్ముడు అని నా కొడుకు అని చెప్పిందనమాట. అని అబద్ధం చెప్పి ఆవిడ దగ్గర ఎంచుకుందనమాట. అక్కడ బయట నన్నుంచి వాళ్ళ కూతురికి వాళ్ళకి ఫుడ్ ఇస్తారు కదా, అందరూ కూతురికి తినిపించగా మిగిలింది అమ్మ నేను షేర్ చేసుకునేవాళ్ళు అనమాట. నా ఫోన్లో కూడా ఆవిడ పేరు అన్నమామ అనే సేవ్ చేసుకున్నాను. కానీ ఆ తర్వాత ఆవిడే ఆ సెక్యూరిటీ గార్డు హౌస్ కీపింగ్ అందరినీ అడుగుతూనే ఉండేది. అందరినీ నా గురించి అడిగి ఆవిడ హౌస్ కీపింగ్ వాళ్ళ ద్వారా కొన్నాళ్ళు ఇది చెయ్యు, ఆ తర్వాత నువ్వు ఎలాగో సింగింగ్ ట్రై చేస్తానంటున్నావు కదా, అది చూసుకుంది కానీ ఇప్పుడు డబ్బులు లేవు కదా నీ దగ్గర అని ఆవిడ మాట్లాడి జాబ్ ఇప్పించి అడ్వాన్స్ ఇప్పించి అలా చేశాను. అంటే మీ ఈ వాయిస్ వల్ల అంటే జనాలు విని హేళన చేయడం అట్లా ఏమన్నా జరిగాయి? చాలా జరిగాయి, ఒకటి రెండు కాదు. మా ఏరియాలో కొంతమంది గల్లీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం అంటే అదర్స్ని ఎలా ఏడిపిస్తారో ఆ రకంగా ఏడిపించడం. బ్యాడ్గా మాట్లాడేవారు, కొంతమంది అయితే ఫోన్ నెంబర్ ఎలా తెలుసుకున్నామో తెలుసుకొని పచ్చిగా మాట్లాడేవారు అన్నమాట. సంథింగ్ సంథింగ్ అంటే అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఏంటి ఇది ఇలా జరుగుతుంది అంటే? చాలా అంబారసింగ్గా చిరాగ్గా ఉండేది అనమాట. ఏం చేయాలో అర్థం కాదు. అంటే కొన్ని సంఘటనల వల్ల ఏంటంటే నేను నా ఫ్యామిలీకి సేవ్ చేసుకోలేను అలాంటివి. అండ్ ఒకవేళ వాళ్ళతో గొడవ ఆడుకుంటే వాళ్ళు లేనిపోనే మా ఫ్యామిలీకి చెప్పారనుకో, ఇలా ఫ్యామిలీకి దూరం అయిపోతానేమో అని అదొక రకం భయంతో నేను కామ్గా ఉన్నా. వాళ్ళు కావాలని చేసేవారు కొంతమంది. ఆ తర్వాత కొంతమంది రాంగ్ కాల్స్లో కలిసి చెప్పగా వ్యవహార చేయడం, ఒక అమ్మాయితోటి ట్రాన్స్జెండర్తోటి ఎలా మాట్లాడతారో అలా మాట్లాడడం అనమాట. అంటే మీరేమీ పోలీస్ కంప్లైంట్ అలాంటివి ఏమి ఇవ్వలేదా? ఎలా ఇచ్చుకో నేను ఇప్పుడు అమ్మాయి అంటే వెళ్ళి చెప్పుకోవచ్చు నన్ను పరా ఒక అబ్బాయి నన్ను ఇలాగ ట్రీట్ చేస్తున్నారు ఇది ఏడిపిస్తున్నారా అని. నేనేం చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? ఫ్యామిలీకి చెప్పుకోవడానికి చెప్పుకోలేను. ఇలా ఏడిపిస్తున్నారు అంటే ఒప్పుకోరు. బయట ఫ్రెండ్స్కి చెప్పుకోవడానికి అంటే మీరు ఎవరితో షేర్ చేసుకోవాలి అంటే ఒక ఫ్రెండ్ ఉంటారు కదా అట్లా మీరు ఏమైనా షేర్ చేసుకున్న పర్సన్ మీకు ఉన్నారా? ఉన్నారు, వాళ్ళు వదిలే మళ్ళీ వాళ్ళతో గొడవలు ఎందుకు
అని అనడం. కానీ ఈ నిజంగా అది మాత్రం నిజం వాళ్ళతో. అంటే ఇప్పుడు మనం పెంటలు రాయేస్తే ఏమవుతుంది, అది మళ్ళీ మన మీదకే చెల్లుతుంది. ఒకవేళ మనం గొడవ ఆడుకున్నాం అనుకో, వాళ్ళు ఆ మైండ్లో ఉన్నారు కదా, రోడ్డు మీద ఏదో ఒకటి వాగేస్తే అక్కడ మొత్తం. ఎందుకనేసి నేను ఇంకా అక్కడి నుంచి వాళ్ళతో మాట్లాడడం మానేను. అందుకే నేను ఎక్కువగా గ్రూప్స్లో కలవడం కానీ ఎవరితో మాట్లాడడం కానీ చేయలేదు, ఎక్కువగా వెళ్ళను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ పిలిచినా నేను వెళ్ళను, ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్, ఒకవేళ మా ఫ్రెండ్స్ నా గురించి తెలుసు కాబట్టి మంచిగానే ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారు కదా నాకు తెలియని వాళ్ళు, వాళ్ళు ఏదో అనుకుని వీళ్ళు నా వల్ల వాళ్ళని ఏదైనా అంటే. అందుకని ఎక్కువగా ఫ్రెండ్స్ తోటి ఎక్కువగా గ్యాదరింగ్ కానీ ఎక్కువ జస్ట్ కాల్లో మాట్లాడడం. ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ పేరెంట్స్ ఉన్నప్పుడు వెళ్ళడం. ఇప్పుడైతే సోషల్ మీడియాలో నీ సాంగ్స్ అయితే మామూలుగా వెళ్ళట్లేదు వ్యూస్ అయినా, మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో పాడే యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నా, అప్పుడు నాకు అసలు వ్యూస్ రాలేదు, నాకు తెలిసిన వాళ్ళు మాత్రమే చూసేవారు అన్నమాట. నేను రికార్డింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా డబ్బింగ్స్కి వాటికి పిలిచేవారు, వాయిస్ బాగుంది రండి అనేవారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని డైలాగ్స్ తీసుకునేవారు, తర్వాత వాళ్ళకి కాంటాక్ట్స్ వేరే ఉండే కదా అమ్మాయిలవి, ఇండస్ట్రీ గురించి తెలిసిందే కదా, అంటే అమ్మాయికి ఇచ్చేంత ఇది టాలెంట్కి ఎవరు, అలా చాలా ఛాన్సెస్ మిస్ అయిపోయన్నమాట. అండ్ అలాగే కొన్ని కొన్ని కొంతమంది వాళ్ళ దగ్గరగా మాట్లాడేవారు, అందుకు నేనే కావాలని వదులుకున్నా కొన్ని కొన్ని ఛాన్సెస్. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు పర్వాలేదు, నాకు చాలామంది ఇప్పుడు మెసేజెస్ చేయడం ఇన్స్టాలో ఫేస్బుక్లో, అన్న మీకు మేమున్నాం, మీరేం భయపడకండి, మీకు సపోర్ట్ చేస్తాం. యూట్యూబ్లో నా ఛానల్లో కూడా ఫాలోవర్స్ పెరిగారు, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను అలా అనుకోలేదు, ఇంత సక్సెస్ అవుతుందని అసలు అనుకోలేదు నేను ఆ ఇంటర్వ్యూ. నా వాయిస్ని ఇంత పాజిటివ్గా తీసుకుంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు. అంటే ఇంతవరకు నాకు అందరూ నెగిటివ్గా తీసుకోవడం వల్ల నాకు తెలిసిన వాళ్ళే నన్ను నెగిటివ్గా తీసుకుంటున్నారు నా వాయిస్ని, ఇంకా తెలియని వాళ్ళు నన్ను ఇంత దగ్గరగా చేశారనేది చాలా చాలా హ్యాపీగా ఉంది, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీ వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి కదా, ఎవరైనా కాల్ చేశారా అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఎవరైనా? యా అంటే కొంతమంది కాల్ చేశారు, ఈ కరోనా టైం కదా కొంచెం ఆగి మనం ప్రాజెక్ట్స్ చేద్దామని చెప్పారనమాట. అండ్ షార్ట్ ఫిలిమ్స్ అండ్ ఆల్బమ్ సాంగ్స్ వాళ్ళు కూడా కాల్ చేశారు, త్వరలో వాటికి కూడా నేను వెళ్తున్నా. ఫీమేల్ వాయిస్గా వస్తుంది కాబట్టి మీకు డబ్బింగ్స్కి అవకాశం కూడా వచ్చే ఉంటుంది. అంటే చిన్న చిన్నవి వస్తున్నాయి, ఇంకా పెద్దవి ఏం రాలేదు, చూస్తాను ఇంకా మేబీ, అంటే కరోనా టైం కదా. ఓకే, మరి ఎలా అనిపిస్తుంది, మీ ఫీలింగ్ ఏంటి? నిజంగా చాలా హ్యాపీగా ఉంది, అంటే నేను అనుకున్న నా కళ నెరవేరుతుంది అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సింగింగ్ కోసమని ఇక్కడికి వచ్చా, కానీ నేను అనుకోకుండా సింగింగ్తో పాటు అండ్ డబ్బింగ్ కూడా నేను అనుకోకుండా. అసలు నేను ఫస్ట్ టైం నా షార్ట్ ఫిల్మ్ ఒకటి చూసినప్పుడు మాట్లాడేది నేనేరా అని నాకే డౌట్ వచ్చింది. కానీ నిజంగా చాలా హ్యాపీగా ఉంది, డబ్బింగ్ ఛాన్సెస్ అండ్ సాంగ్ ఛాన్సెస్ వస్తున్నాయి, అండ్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. నేను ఏదైతే ఏమనుకున్నానో అదంతా తప్పు అని నిరూపించారు అందరూ నిజంగా. కానీ ఒక బాధ అయితే నిజంగా ఉంటుంది, ఎప్పటికైనా సరే నేను చాలా ఈవెంట్స్కి వెళ్ళినా అక్కడ నేను ప్రైజెస్ తీసుకున్నా, నా ఒక్కటే బాధ అంటే ఎప్పుడైనా సరే మనం చిన్నప్పటి నుంచైనా ఎప్పుడైనా సరే మనం ఏదైనా గెలిచామనుకోండి పరిగెత్తుకుని వెళ్ళి ముందుగా మన అమ్మకురానిక చెప్పుకుంటాం, లేదా అంటే మన అనుకున్నాను చెప్పుకుంటాం. నా విషయంలో అది లేదని ఒక చిన్న బాధ,
అంటే ప్రతిదీ మా అమ్మ నాకు చెప్పుకోవడం అన్నమాట. అది మిస్ అయ్యాను, కానీ నా హాస్టల్లో అన్నయ్యలు కొంచెం సపోర్టింగ్గా ఉన్నారు. నా బాధ అయితే ఒకటే, ఇదంతా చూడడానికి వాళ్ళేరని. అంతే తప్ప ఇంకేం కాదు. మిగతా అంతా హ్యాపీగానే ఉంది, కానీ ఆ కోణంలో నా తోడబుట్టిన కూడా ఇప్పుడు కొంచెం కాల్చలేదు, అంటే పాటలు బాగుపడుతున్నామని. ఈ బాధ అంతే. ఫ్యూచర్లో వాళ్ళే వస్తారు అనుకోవచ్చు, ఎందుకంటే మీరు ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా వచ్చి మీతో మాట్లాడడం కానీ మిమ్మల్ని చేర్చడం కానీ మీరు అట్లా వస్తే మీరు వెళ్తారా? యా తప్పకుండా. నా ఫ్యామిలీతో నాకు ఇష్టం, ఎందుకంటే వాళ్ళు నన్ను గెంటలేదు, అంటే అర్థం చేసుకోలేదు అంతే. నాకు టాలెంట్ ఉందనే విషయం వాళ్ళు అర్థం చేసుకోలేదు. నాకు సింగింగ్ నాకు ఏది ఇష్టమో వాళ్ళు దాన్ని తప్పుగా అనుకున్నారు. వాళ్ళ మీద అయితే నాకు కోపం అయితే లేదు, అంటే బాధ ఒకటి ఉంటుంది అంతే. అంటే నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం, నా ఇష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదని బాధ తప్పించి కోపం అయితే లేదు వాళ్ళ మీద. అంటే వాళ్ళు వెళ్ళిపోమని చెప్పలేదు నాకు వాళ్ళు, కానీ పాటలు పాడొద్దని రోజు గొడవలు అయ్యేవి. ఎక్కడ నేను నా మళ్ళీ నా పాటలకి అన్నిటికి దూరం అయిపోతాను భయంతో నాకు నేను వచ్చేసాను. మీరు బయటకు వచ్చి కష్టాలు పడి నన్ను నిరూపించుకోవాలనుకుంటున్నాను. మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు, మేము కూడా ఆశిస్తున్నాము. అలాగే మరి అంటే ఇంకో సాంగ్ మీతో పాడించాలని అనుకుంటున్నాను మా కోసం. నీల గగన కైన విజలన ధరణి జా శ్రీరమణ మధుర వచన నలిన నయన మన వివిన రామ రామ చక్కని సీతకి ఆరా చేత కోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకా ఎవరో మొగుడంట రామ చక్కని సీతకి బుడత వీపున వేలు విడిచిన పుణమి అల్లుడు రాముడి ఎడమ చేతన శివును విల్లును ఎత్తిన రాముడి ఎత్తగలడ సీత జడను తాళి కట్టి వేలను రామ చక్కని సీతకి అరచేత కోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకా ఎవరో మొగుడంట రామ చక్కని సీతకి ఇందువదన కుందరదన నందగమన భామ ఎందువలన ఇందువదన ఇంతమదన ప్రేమ. చాలా 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 బాగా పాడారు. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా? లేదు లేదు. ఓకే, ఫైనల్గా మా ఏబిఎన్ ప్రేక్షకుల కోసం సమంతలా ఉంటుంది కాబట్టి మీ వాయిస్, సమంత నటించిన మూవీలో ఒక సాంగ్ పాడండి మా కోసం. ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిద వాన నడి వీధిలోన చను బాల కోసం ఎద చూడకు నానా తన ప్రేగి తన తోడై తన కుంకే నీడై అరచేతి తన రాత ఎవరు చరిపారో ఆనాటి గాయాలి ఈనాడి శాపాలే ఎదురైతే
పాడే రాగం వేరా, చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పోసే, గుండెల్లోని ఓసే ఒక బాసే చేసి, గుచ్చే చూపుల్లోన అరవిచ్చే నవ్వుల్లోన, నచ్చే వేలల్లోన మరుమల్లిలవాన, ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే. ఏమన్నావు ఏం విన్నాను, కన్నులతో మాట్లాడే భాష వేరు, ఏదో మాయా చేసావయ్యో, మనసులతో మాట్లాడే రాగం వేరు. చాలా బాగా పాడారు. శ్రేయ ఘోషల్ పాడిన బల్లంగిరి బావ ఒకసారి పాడగలరా? నమస్తే సోసయుందిరా, సయ్యంద్రి నానో సయ్యంతిరా, నమస్తే సోనడియంతిరా, బల్లరి బాబా బాబేగ బారా, మైసూరు రంగోలా మన బేటు బండాలా, బల్లరి బాబా బాబేగ బావా, మైసూరు రంగోలా మన బేటు కుంటారా, బారానన్ బంగారా సమ్యట్టయ్యో, బల్లరి బావా బావేగ బారా, మైసూరు రంగోలా మన వేటు బండాలా, బల్లరి బావా బావేగ బారా, మైసూరు రంగోలా మన వేటు బండాలా. ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజు, ఎలాగ వెళ్ళిపోకుండా ఆపడం, ఇలాంటి వాణజల్లో తడపదంటవల్లో, ఎలాగ దేని గుండెల్లో దాచడం, ఎప్పుడూ లేనిదే కాంతం, ఎక్కడా లేని ఏదో ప్రశాంతం, మరి నాలోన నువ్వు నీలోన నేను మనకు మనమే సొంతం. జల 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 పాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సెలసెలను తాకితే నన్ను పొంగి వరదైపోతాను, చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలని నేను, చెర చెరను అల్లితే నన్ను ఎగసి కెరటాను తాను. సమంత వాయిస్ ఒక్క డైలాగ్. నువ్వు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్తామని వచ్చాను, బట్ యూ డోంట్ డిజర్వ్ ఇట్. నువ్వేంటో నువ్వు ఎలాంటాడో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఇటో చూడు, బేసిక్గా నార్మల్ టూ టైప్స్ ఉంటారు. టైప్ వన్ ఇలా చీ ట్రిప్స్కి పడిపోయి కుక్కలనే వెనకాల తొక్కుపోంటూ వచ్చేస్తారు. టైప్ టూ వాళ్ళ కోసం యుద్ధాలు చేయాలి, త్యాగాలు జరగాలి, లైఫ్నే రిస్క్ చేయాలి, అయినా పడతారని గ్యారంటీ లేదు. నేను టైప్ టూ. గుడ్ బై. అంటే నాది మిమిక్రీ కాదు, హస్కీ వాయిస్ కదా. అంటే సమంతలా ఉంది. ఓకే, ఇంకా ఎవరిదైనా ట్రై చేశారా? లేదు, ట్రై చేయలేదు. ఇది కూడా నేను ఫస్ట్ నుంచి ట్రై చేయలేదు. అంటే నీ వాయిస్ సమంతలా ఉంటుంది. సమంత డైలాగ్స్ ఏమి రెండు నేర్చుకుంటే నేర్చుకున్నారా? అంతే. ఓ బేబీ మూవీలో మంచి వయసులో ఉన్నప్పుడే మా ఆయన పోయాడు. అప్పటికే నాన్నగడు పుట్టేశాడు. జీవితం మీద విరక్తి పుట్టేసింది. ఇంకా మళ్ళీ పెళ్ళి పెట్టగలు ఎందుకని వాడిని పెంచి పెద్ద చేశాం. ఎప్పుడేమో వాడు పెళ్లి చేసుకొని ఇద్దరిని కన్నాడు. వాళ్ళకేమో పెళ్ళేడు చూసింది, నాకేమో వయసు అయిపోయింది. ఓకే, ఫైనల్ గేమ్ చెప్పాలనుకుంటున్నారు. అందరికీ చెప్పేది ఒకటే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిలో లోపాన్ని కాదు, వాళ్ళు ఏం టాలెంట్ ఉందో అది వాళ్ళకి ప్రూవ్ చేసుకునే అవకాశం ఇవ్వండి అని నేను కోరుకుంటున్నా. అండ్ నాకు ఇప్పుడైతే నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్కరికి
పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. చూసారు కదండి ఎంత చక్కగా పాడాడు, అలాగే సమంత లాగా కూడా ఒక డైలాగ్ చెప్పాడు. ఆయన ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఏబిఎన్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో సరిత, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్.